దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన దర్శి నందు కురిచేడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూం దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్. మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును. వర్బోరా, కజారియా, సెరా, ప్యారీవేర్, సోనెట్, జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు. విచేయండి సాయి మిత్ర టైల్స్. ప్రొప్రైటర్ ఎం రామాంజనేయులు, ఎం అంజిరెడ్డి, విత్తనాల షాప్, సాయి మిత్ర టైల్స్, నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడు రోడ్, దర్శి. సెల్ 8790266187 9490386584. డి7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్థానిక దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎంఎల్టీ గ్రూప్ లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్, నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కవలకోట గోవింద్ ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల విద్యను చదువుతున్న తరుణంలో వృత్తి విద్య నైపుణ్య గ్రూప్లో కేవలం 40 సీట్లు కేటాయించడం వల్ల ఆ గ్రూప్కి 60 అప్లికేషన్లు వచ్చినప్పటికీ 40 మందినే విద్యను అభ్యసిస్తున్నారు. మిగతా 20 మంది దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వృత్తి విద్య నైపుణ్యం కోర్సులు సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోష, మాల మహానాడు పల్నాడు జిల్లా కార్యదర్శి పిడుగు విజయబాబు, ఎంఆర్పిఎస్ నాయకులు కందుల దేవ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంఎల్టీ కోర్సుకు సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం జరుగుతున్నటువంటి మీకోస కార్యక్రమానికి గౌరవ డిప్యూటీ తహసీల్దార్ గారికి, రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్, నవ్యాంధ్ర మాదిగ చర్మకారు డప్పు కళాకార సంఘం తరఫున మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంఎల్టీ కోర్సు అంటే వృత్తి విద్య నైపుణ్య కోర్సు కాబట్టి ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా నిరుద్యోగ సమస్య తగ్గించే దానికోసం స్వతంత్రంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని స్వతంత్రంగా పెట్టుకొని దాని మీద జీవనోపాధి పొందే దానికోసం అప్లికేషన్ విద్యార్థులు అక్కడ 40 సీట్లు ఉంటే అక్కడ ఇప్పుడు 60 అప్లికేషన్లు ఆ కాలేజీకి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే తక్కిన మిగతా 20 మంది కాకుండా ఇంకా అదనంగా వచ్చే వాళ్ళు కూడా ఆ కోర్సుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కాలేజీ హాస్టల్లో హై స్కూల్లో జూనియర్ కాలేజీలో ఎంఎల్టీ కోర్సు ఇట్లా ఎక్కువ పెంచాలని చెప్పేసి మాకు అందరి తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇంకా అన్ని విషయాలు అన్న క్షుణ్ణంగా మాట్లాడతారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కానివ్వండి, కస్తూర్బాయ్ పాఠశాల కానివ్వండి, మోడల్ స్కూల్లో కానివ్వండి, సీట్లు లేక పేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం మీద అన్న నవేంద్ర మాదిగ చర్మకారు డప్పు కళాకార సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కవలకొండ గోవిందప్రసాద్ మాదిగ గారు మాట్లాడతారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత విద్యార్థులు చదువుకునే దానికి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కళాశాలల్లో అనుకూలమైనటువంటి కోర్సులు లేక అనుకూలమైనటువంటి కోర్సులు ఉన్నా కూడా సిబ్బంది లేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నవించుకుంటున్నాం. దయచేసి దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీఎంఎల్టీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు వారి కోర్సు ఏర్పాటు చేసి వారికి సీట్లను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. డి7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. డి7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.